మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడికి ఉండొచ్చు కదా ఇటు సైడ్? నా బ్లడ్ కాంగ్రెస్, కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మనే సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని, చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానులు కోరుకుంటున్నా. నేను కాంగ్రెసు, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్ట్, రెండో దాంట్లో లేదు ఇంకా. ఇంకో వ్యాపారం అదే కాంగ్రెస్. నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూల్ చేసింది, ఒక సినీ పరిశ్రమగా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? కాదనా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళు, వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దున నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు రేపొచ్చి. మీది కూడా బఫర్ జోన్ ఉంది అంటున్నారు, ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తాను దానికి? కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే వేరే ప్రశ్న రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. హరీష్ శంకర్ అంటే ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ వేశారు మీరు థియేటర్ అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ నా చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు ఆ రోజు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు, ఫస్ట్ బైట్ తీసుకున్నా గుర్తుంది ఆ విషయం. రిజమ్ థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా చేశారు ఆ రోజు, నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తా, నేను మీకు అలా అనిపించింది అనుకోండి అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకుందరు కానీ. అలాగండి, అలాగే సార్. ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేశారు. అవునండి, అవునండి. ఆయన్ని ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది, ఇందాకే చెప్పాను అవకాశం ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ మీకు విఐపీ బ్రేక్, తోమాల సేవ, మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుపు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడని కూడా సార్ మీ కాంబినేషన్ సార్ అడిగేది మీరు కాంబినేషన్ చెప్పాక ఆయన ఊ చెప్పండి. పాదయాత్ర చేస్తున్నారు ఒక రోజు ఆయన దగ్గరికి ఏందన్నా